Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాష్ట్రాలను కిలికి మరీ తలంటించుకున్న మోదీ. కిలికి మరీ కొట్టించుకోవడం అంటే ఇదేనేమో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ఈ పనే చేశారు. తాను స్వయంగా కిలికి మరీ రాష్ట్రాలతో చీవాట్లు తిన్నారు. అంతేకాదు నిలదీసే పరిస్థితి తెచ్చుకున్నారు. దేశ రాజకీయాలలో మరోసారి పెట్రోల్ మంట రాజుకుంది. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో విపక్షాలు విరుచుకుపడ్డాయి. పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించలేదన్న మోదీకి భారీ కౌంటర్ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీ సంగతేంటని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. మహారాష్ట్ర నుంచి కేంద్రానికి అధిక ఆదాయం వస్తుందని, అయినా ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతోందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే దుయ్యబట్టారు. తృణమూల కాంగ్రెస్ కూడా ప్రధాన వ్యాఖ్యలను తప్పుబట్టింది. నవంబర్లో మీరు 10 రూపాయలు తగ్గించానని చెబుతున్నారు. సరే, ఆ తర్వాత మీరు 22 రూపాయలు పెంచారు. ముందు దీని మాట చెప్పండి, ఇది తగ్గిస్తారా లేదో తేల్చేయండి అని తృణమూల ఎంపీ ఒకరు నిలదీశారు. పెట్రోల్ ధరల పెరుగుదలపై మోదీ తొలిసారి స్పందించారు. కేంద్రం ఇంధన ధరలపై గత నవంబర్లో ఎక్సైజ్ సుంకాలు తగ్గించినప్పటికీ కొన్ని రాష్ట్రాలు పన్నులపై వెనక్కి తగ్గట్లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమైక్ష స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ప్రధాని ఈ సందర్భంగా ఇంధన ధరల గురించి ప్రస్తావించారు. కరోనా పరిస్థితులపై సీఎంలతో సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలపై పెట్రోల్ డీజిల్ ధరల భారం తగ్గించేందుకు కేంద్రం గత నవంబర్లో ఎక్సైజ్ పన్ను తగ్గించింది. సుంకాలను తగ్గించాలని రాష్ట్రాలను కోరింది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు పన్ను తగ్గించాయి. మహారాష్ట్ర, బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు ఏవో కారణాల వల్ల పన్ను తగ్గించలేదు. దీనివల్ల వారికి ఎంత ఆదాయం సమకూరిందనే విషయాల జోలికి వెళ్లను. కానీ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నవంబర్లో తగ్గించాల్సిన పన్ను ఇప్పటికైనా తగ్గించి ప్రజలకు ప్రయోజనం కలిగించండి అని మోదీ వ్యాఖ్యానించారు. అంతే, ఒక్క ఏపీ, తెలంగాణ తప్ప మిగిలిన రాష్ట్రాలు మోదీపై నిప్పులు జరిగాయి. గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే కేంద్రం భారీగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీ సంగతేంటని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. మోదీ కేంద్రాన్ని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఎక్సైజ్ సుంకాలతోనే కేంద్రం 27 లక్షల కోట్లు వెనకేసుకుందని దుయ్యబట్టారు. వ్యాట్ తగ్గించాలన్న మోదీ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం 26,500 కోట్లు బాకీ ఉందని ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదన్న ఠాక్రే మహారాష్ట్రపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రధాని మౌనంగా చిరునవ్వు నవ్వి సమావేశాన్ని ముగించారు. ఇదంతా చూసిన వారు ఒకటని నాలుగు అనిపించుకోవడం అంటే ఇదే మోదీజీ అంటున్నారు.